హలో ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్ అని తెల్లారింది. సో ఈరోజు చూస్తున్నారు కదా ఎట్లుందో. ఈరోజు అయితే మా మమ్మీ పైపు వేద్దామా అని అనుకుంటుంది, ఎందుకంటే ఎద్దులు అయితే ఇంకానే ఉంటాయి. సో ఇంకా ఇంటికి అయితే రావు అందుకని చెప్పి ఇంకా పైపు వేసి మొత్తం కడిగేసేయచ్చు. సో ఈరోజు అయితే మా మమ్మీ కొంచెం లేట్ లేచింది అనమాట. సో మా మమ్మీని చూపిస్తాం, మా మమ్మీ బయట ఉంది. అండ్ ఈ మూడు చూసినా ఇంట్లో అంతా గడ్డి గడ్డిలా పెట్ట పెంట అంటే చెత్త ఉంది. సో అక్కడ గడ్డి ఉండాలి కదా, ఆ గడ్డి తీసుకుపోయారు మా డాడీ తీసుకుపోయింది ఎద్దుల కోసం అనేది. మా మమ్మీ నాకు ఇక్కడ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. సో మా మమ్మీ కార్ సందుల వడైతే ఊడుస్తుంది. సో చూస్తున్నా మా మమ్మీ కార్ సందుల వడైతే ఊడుతుంది, ఇంత చిన్న సందుల. మా డాడీ ఏమో సగం కారు డోర్ తెరిచే ఉంది, గ్లాస్ తెరిచే ఉంది. సో చూడండి చూస్తున్నాను కదా సామాన్లు అయితే ఎట్లున్నాయా లోపల. సో చూడండి, నేను ఇంత చిన్న సందులో ఫోన్ పెట్టి అయితే ఎట్లా తీసుకున్నాయి చూడండి. సో ఇవన్నీ సామాన్లు అంటే కొంచెం కొబ్బరిలా అనుకుంటే ఇది కొబ్బరి, ఇంకా వేవేవో ఉంటుంది అంటే నూనె కోసం వేసిండు. సో చూస్తున్నారు కదా కారం మొత్తం గడ్డి గడ్డిలా ఎక్కువ, ఆడ ఒక చిన్న మూట ఉంది, ఇంకేదో గిన్నెలా ఉంది. సామాన్ చూస్తున్నారు కదా అసలు నిండిపోయింది ఇదంతా. అండ్ ఎద్దుల కోసం తాడు అనుకుంటా ఇది నాకు తెలుసు, కానీ అంత పెద్ద తాడు కడతారా అనేది నాకైతే తెలియదు. సో సంచి అయితే పెద్ద ఉంది. సో ఆడైతే రెండు సంచులు, సారీ మూడు సంచులు అయితే ఉన్నాయి చూడండి. సో ఫ్రెండ్స్ చూసిండ్రు కదా మన ఆలోచన మన తెలివి ఎట్లుందో అనేది. సో ఇంత చిన్న సందులో నేను ఫోన్ అంటే కెమెరా ప్లస్ ట్రైపాడ్ పెట్టి అయితే వీడియో తీస్తున్నాను. అండ్ చూడండి అర్థంలో ఇదంతా నేను ఇప్పటిదాకా కార్లకు అయితే పంపించేసిన. చూసిండ్రు కదా నా తెలివి ఎట్లుంది అనేది, ఎంత బాగుందో అసలు నా తెలివిని తలుచుకుంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది. అండ్ అక్కడ మా మమ్మీ అయితే ఊడుతుంది. సో అదంతా ప్లేస్ మాదే కాబట్టి మేమే ఊడ్చుకోవాలి, కానీ మా మమ్మీ అక్కడ రోజు అయితే ఊడవదు. ఎప్పుడో ఒక రోజు ఊడుస్తుంది, ఎప్పుడో ఒక రోజు అంటే ఒక రెండు మూడు రోజులకు ఒకసారి అయితే ఊడుస్తుంది. ఎందుకంటే మరి ఆడంత చెత్త ఏమి ఉండదు, ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు. సో కారు నుంచి గడ్డి తీసేటప్పుడు అయితే అట్లా పడ్డది చూస్తుంది కదా గడ్డి. కారులోనే తీసుకెళ్ళిండు మన గడ్డి, మా డాడీ గడ్డి. సో ఈరోజు ఏదో వస్తుందంట గడ్డిది. సో మా మమ్మీని అడుగుదాం, దాని పేరు నాకు అయితే కొంచెం గుర్తుకు లేదు అండ్ ఐడియా కూడా లేదు. మమ్మీ చూడు ఇక్కడ మమ్మీ, అదేదో గడ్డి వేస్తారంటే కదా ట్రాక్టర్లా గడ్డివాము, గడ్డివాము. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే గడ్డివాము అయితే వస్తుంది మనకి. సో అందుకని చెప్పి నిన్న కొంచెమే గడ్డి అయితే తీసుకొచ్చినాము. గడ్డివాము అయితే వస్తుంది ఈరోజు, గడ్డివాము అనే వేసేస్తారు. సో ఆ గడ్డివాము ఎన్ని రోజులు వస్తాం మమ్మీ? సో మేమైతే నిన్న నేను మా డాడీ గడ్డి అయితే వెళ్ళి చూసి వచ్చినాము బాగుందా లేదా అని చెప్పి. సో బాగుంది బాగుంది కదా అని చెప్పి మనమైతే ఓకే చెప్పేసినాము. సో ఈరోజు గడ్డివాము అయితే వస్తుంది అండ్ కొంచెం ఎక్కువ తీసుకురండి అయితే అయితే చెప్పినాము. సో ఫ్రెండ్స్ చూసినారు కదా మా మమ్మ అయితే పైప్ అయితే మీరు కొట్టేస్తుంది. సో చూడండి ఎంత చెత్తలాగా అయితే అక్కడ అయ్యిందో ఒక సైడ్లా చూసినారు కదా, అసలు ఎంత నీళ్ళలాగా వచ్చిందో అనేది. అండ్ మా మమ్మీ అయితే పైప్ వేస్తుంది. మమ్మీ ఒకసారి సౌండ్ చెయ్యా, కాదు సౌండ్ చెయ్యకు కిందేసే. సో చూస్తున్నారు కదా అట్లా మా మమ్మీ వాటర్ సౌండ్కి అయితే నా మాటలు వినిపిస్తున్నాయా లేదా అని చెప్పి నేను పైపు కింద వేపిసేసినాను. మా తమ్ముడు కూడా పొద్దు పొద్దున్నే బయటకు వచ్చేసింది లేచి. సో ఇదంతా కొంచెం సేపు నానేసిన తర్వాత చీపురు కట్ట పట్టుకొని ఊడ్చి ఆ తర్వాత మళ్ళీ నీళ్ళు అయితే కొడుతుంది దాని అది పోయి తమ్ముడు పట్టుకుంటుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ చూసారు కదా అసలు ఊడ్చేసింది, ఇదంతా కడిగేసింది. సో ఇదంతా తెల్లగా ఉంది, ఎందుకంటే ఇక్కడ మరీ అంత జరగలేదు కదా. సో జరగలేదంటే ఇక్కడ సైడ్ అవి ఎద్దులు అయితే లేకుండే కదా. సో ఇంకా కొంచెం అయితే ఉంది, ఎందుకంటే అది కొంచెం సేపు నానుతుంది. సో మా మమ్మీ నానబెట్టింది, కాకపోతే ఇంకా మొత్తం పోలేదు. సో ఇంకా అట్లే ఉంది. సో రోజుకి రోజు కూడుస్తానంట పోతుందంట అందుకని చెప్పి ఇంకా అట్లే ఉంది. ఇంకా కొంచెం సేపు అయినా కానీ అయితే ఊడుస్తా అని చెప్పింది మా మమ్మీ, అదంతా ఉంది కాబట్టి.
సో రోజుకు రోజు కూడిస్తేనంటే పోతుందంట. ఇదంతా అట్లే ఉంది కొంచెం కొంచెము. కొంచెం సేపు అయినాక మళ్ళీ వచ్చి ఊడుస్తుందంటే కొంచెం సేపు అంటే ఆయాసం వస్తుందంట. 2-3 సార్లు ఇప్పటికే పైపేసి చాలా కడిగింది. నాకు తెలిసి అక్కడ గేట్ బయట వేరే వాళ్ళ ఇంటి ముందరికి ఎన్ని నీళ్ళు పోయి ఉంటుంది నాకు తెలిసి. హలో ఫ్రెండ్స్ అందరికీ అయితే గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు పొద్దున్న నుంచి నేనైతే బ్లాగ్లో కనిపించలేదు కదా, సో అందుకని చెప్పి ఇప్పుడైతే కనిపిస్తున్నాను. సో నిన్న చెప్పిన కదా మా డాడీ ఇది ఆయిల్ చేస్తున్నాడు అని చెప్పి, సో ఆయిల్ అయితే నిన్న చేసేసిండ్రు, అది కూడా ఎద్దులతో చేసిండ్రు. సో చూపిస్తాను అంటే 13 కేజీస్ పల్లీలు అయితే వేసిండ్రు. 13 కేజీస్ పల్లీలకి 5 లీటర్స్ ఆయిల్ అయితే వస్తుంది. సో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరే ఒకసారి. చూస్తున్నారు కదా 2 క్యాన్లు ఉన్నాయని అనుకోకండి. సో ఈ క్యాన్ అయితే పాత క్యాన్, ఇదైతే కొత్త క్యాన్. సో ఇది ఫ్రెండ్స్. అండ్ రోజు మా మమ్మీకి ఇట్లా ఎండకు అయితే పెడుతుంది. సో ఇది నిన్న వేసిన క్యాన్. సో ఆయిల్ అయితే దీంట్లో నాకు తెలిసి 5 లీటర్స్ ఉండి ఉంటుంది, 5 లేదంటే 4 లీటర్స్ కన్నా ఎక్కువనే ఉంటుంది. 4 హాఫ్ ఉండి ఉంటుంది నాకు తెలిసి. సో చూసినా కదా నూనె ఆయిల్ అనేది ఎంత స్వచ్ఛంగా ఉందో అనేది. సో ఇది ఈ ఆయిల్ని రోజు మా మమ్మీ దీనికి వైట్ కలర్ బట్ట కట్టే అయితే ఎండకు ఎత్తుంటుంది. సో చూసిండు కదా ఫ్రెండ్స్. అండ్ దాని పొట్ట అయితే మా డాడీ ఎండకి వేసి ఎద్దులకు వేయడానికి అని చెప్పి తీసుకుపోయిండు. సో పొట్ట అయితే ఏడలేదు. అంటే పొట్ట అంటే ఇట్లా చేసినప్పుడు వస్తుంది కదా ఇది. మా డాడీ దానికి కేక్ అంటాడు ఎందుకు కేక్. సో కేక్ తీసుకురా అన్నప్పుడు నేను కేక్ ఏడుందబ్బా అని అనుకున్నాను. సో దాని కేక్ అని అంటుంటారంటే ఏమో నాకు తెలియదు. సో కేక్ అంటే మనం బర్త్డేస్కి కట్ చేసే కేక్ కాదు. సో ఇది ఫ్రెండ్స్. అండ్ నేను ఒకసారి అదంతా ఇట్లా చేయాలనేది చెప్పి వీడియో కూడా తీసాను. కాకపోతే కొంచెం లేట్ అయితే అవుతుంది, ఎందుకంటే మేమే చాలా ఫస్ట్ టైం కాబట్టి ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాము. సో మా డాడీ అదే ప్రాక్టీస్ చేస్తున్నాడు బాగా అయ్యడానికి. సో అంటే మా డాడీ నేర్చుకున్నాక తర్వాత వేరే వాళ్ళకి నేర్పాలి కదా, అక్కడ చూసుకునే వాళ్ళకి పని చేయడానికి వస్తారు కదా. సో వాళ్ళకి నేర్పించాలి కదా పర్ఫెక్ట్గా. సో ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఇది. సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే ఒక్క లైక్ వల్ల వీడియో అనేది చాలామందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దానివల్ల వారు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మన ఆయిల్ని తీసుకోబోయే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ ఛానల్ని కూడా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అండ్ చేసుకునే వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజుకి అయితే ఇంత ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సో అప్పటి వరకు అయితే బాయ్.